అనంతపురంలో ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి సీఈఓల విషయం ప్రారంభం మాత్రమే ఎన్నికల సంఘం ప్రాథమికంగా తప్పు జరిగింది అని నిర్ధారించుకుంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణని ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది తప్పు చేశారంటే వాళ్ళిద్దరే కాదు ఆ తప్పు చేయించిన దాంట్లో మొదలు పెట్టినోళ్ళు కూడా ఉంటారు బిఎల్ఓలు దాన్ని పంపించినటువంటి తహసీల్దార్లు ఈ విచారణ మొత్తం ప్రారంభమవుతుంది ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది దీంట్లో ఇవే కాదు మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవాల ఎన్నికల సంఘం పెట్టినటువంటి ఇచ్చినటువంటి కేసులు పెట్టేటువంటిదే కాదు తప్పు చేసినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశం ఇతర చట్టాల్లో ఉంది మేము ఒక్కటే కోరుతున్నాం ఈ జిల్లాలో గతంలో బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఈ అధికారులు పనిచేశారు ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇరిగేషన్ కానీ ఆర్ఎండ్బి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టీచర్లు కానీ ఒక మంచి వాతావరణంలో ఆ రోజు రాజకీయంగా ప్రతినిధులుగా రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము వాళ్ళు కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఉంది మేము అధికారులందరినీ తప్పు పట్టడం లేదు ఈ జిల్లా కోసం కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక అట్మాస్ఫియర్లో మేము గతంలో పనిచేశాం ఇవాళ మేము రాజులు మేము చెప్పింది మీరు చేయాలి అనేటువంటి ఒక బాసిజం యాటిట్యూడ్తో పనిచేయడంతో భయపడినటువంటి కొద్దిమంది అధికారులు చేసేటువంటి తప్పులు మీకు మళ్ళీ మెడకు చుట్టుకుంటాయి ఇవి ఎక్కడికి పోవు రికార్డులో ఉంటాయి ఈరోజు ఏదో ఒకటికి పెన్షన్ ఇచ్చామో ఒకటికి ఇల్లు ఇచ్చి తీసేసామో అనుకుంటే మీరు సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇవాళ నేను మీరు చూశారు ఎప్పుడో తొలగించినటువంటి వాటి మీద నేను పిటిషన్ పెట్టి ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఎక్కడో పని చేసుకుంటున్నటువంటి అధికారులు సస్పెండ్ అయ్యారు ఈ సస్పెన్షన్ ఎత్తేయాలి అని అంటే మళ్ళీ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ఈరోజు సస్పెండ్ అయినాంలే వచ్చే నెలలో మా సస్పెన్షన్ ఎత్తేస్తారులే అనేది లేదు పాపం ఆ జెడ్పీ సీఈఓ గారు సస్పెండ్ అయినప్పుడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు చుట్టూ తిరిగాడు అందరినీ తీసుకెళ్లాడు ఏం ఫలితం వచ్చింది ఏమైనా చేయగలిగారా ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక స్వతంత్ర సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా వాళ్ళ చేతిలో నడిచేటువంటి కీలుబొమ్మ వ్యవస్థ కాదది దయచేసి నేను అధికారుల్ని కోరుతూ ఉన్నా మీరు ఈ సస్పెన్షన్లను చూపించండి ఎవరైనా నాయకులు ఫోన్ చేస్తే చెప్పండి చట్ట ప్రకారం చేస్తాం సార్ అది ఎందుకనంటే నేను కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి అధికారులు ఉన్నారు ఈ జిల్లాలో వాళ్ళ మీద కూడా కొన్ని చెప్పాలి ఇవాళ ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి 8 మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు 2 సీఈఓలు సస్పెండ్ అయ్యారు దీనికి కారణం ఎవరు వీళ్ళ మాటలు ఏం చేసినందుకు 2 సీఈఓలు సస్పెండ్ అయ్యారు ఎవరు కాపాడతారు వాళ్ళని రేపటి నుంచి ఆ నాయకులు ఈ సస్పెండ్ అయిన అధికారుల మొహాలు కూడా చూడరు మేము కోరేది ఒకటే అట్లాంటి పరిస్థితులు ఎవరికి వద్దు మంచి ప్రోగ్రెసివ్ ఒక ఒక మంచి పని చేయడానికి ఒత్తిడి పెడితే రెయిన్ బగళ్ళు పనిచేయండి కానీ ఇట్లాంటి తప్పులు చేయడానికి ఎవరన్నా మీ మీద ఒత్తిడి పడితే వంగితే రేపొద్దున మీరే బాధ్యులు అవుతారు ఎందుకనంటే ఈ సస్పెన్షన్తో ఇంకా మొదలైంది ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు ఫాలోఅప్ చేసుకుంటూ మేము ఫాలోఅప్ చేస్తూ పోతే ఇది పోతానే ఉంటుంది తొలగింపులు ఓటర్లవి కాదు ఉద్యోగస్తుల జాబితాల నుంచి మీ పేర్లు తొలగిపోకుండా చూస్తామని చెప్తున్నా తప్పులు చేస్తే ఉద్యోగస్తుల జాబితాల నుంచి మీ పేర్లు తొలగిపోతాయి